మెదక్ జిల్లాలో మానవత్వం వెళ్లి విరిసింది. అకాల వర్షాలకు ఇల్లు కోల్పోయి చెట్టు కింద నివాసం ఉంటున్న వృద్ధ దంపతులకు కేవలం 40 రోజుల్లోనే శాశ్వత గృహ నిర్మాణం చేసి ఇచ్చారు. నిరుపేద వృద్ధ దంపతులకు ఆసరాగా నిలిచారు. ప్రజలలో ఇంకా మానవత్వం ఉందని నిరూపించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య దంపతులు రేకుల ఇంట్లో నివాసం ఉండేవారు. 40 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రేకుల ఇల్లు కూలిపోయి నిరాశ్రయులయ్యారు. కరోనా సమయం కావడంతో ఎవరు ఇళ్లలోకి రానియకపోవడంతో చెట్టు కిందే నివాసం ఉన్నారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు హైదరాబాద్ బీడీఎల్ విన్నర్ ఫౌండేషన్ అధినేత అరికపూడి రఘుకి సమాచారం అందించి చేయితను ఇవ్వాల్సిందిగా వేడుకున్నారు. మీడియా ప్రతినిధుల విన్నపం మేరకు బీడీఎల్ విన్నర్ ఫౌండేషన్ అధినేత అరికపూడి రఘు తక్షణం ఆ నిరుపేద వృద్ధ దంపతులకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను దుస్తులను అందించారు. మరియు కేవలం 40 రోజుల కాలంలోనే దాతల సహకారంతో బీడీఎల్ విన్నర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో శాశ్వత ఇల్లు నిర్మించి ఆ వృద్ధ దంపతులకు నేడు అందించారు. నిరాశ్రయులైన చెట్టు కింద ఉన్న వారిని ఓ ఇంటి వారిని చేశారు. ఆ పనులకు చేతనిచ్చిన బీడీఎల్ విన్నర్ ఫౌండేషన్ వారు పలువురు మన్ననలు అందుకున్నారు. మీడియా ప్రతినిధుల సహకారంతో తాము ఓ ఇంటివారం అయ్యామని చంద్రయ్య దంపతులు సంతోషంతో కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కష్టకాలంలో నిల్వ నీడ లేని వారికి శాశ్వత గృహ నిర్మించి ఇంకా మానవత్వం మిగిలి ఉందని నిరూపించారు బీడీఎల్ విన్నర్ ఫౌండేషన్ వారు. నూతనంగా ఇల్లు నిర్మించి ఇవ్వడంతో బాధిత కుటుంబం ఆనందం వ్యక్తం చేశారు. విన్నర్ ఫౌండేషన్ సంస్థకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఊడిపోతేనే చెట్టు కింద ఉన్నప్పుడు ఎవరు కూడా దగ్గర కరాని ఉండి ఎవరు రానియలేదు. రానియకపోతే ఇక్కడ మా అన్న బిడ్డ ఇక్కడ మా అన్న బిడ్డ మా పెద్దన్న బిడ్డ ఉండి ఉంటా మా బిడ్డను తీసుకుపోయి బాగా నాకు అక్కడ ఇక్కడ చూసి ఆమెను లేపింది. అప్పుడు చేరలేదు నా బిడ్డకు. ఎక్కడి నుంచో పేపర్ చూసి రఘు సారు వచ్చి నాకు ఒక మాట ఇచ్చిండు, నీ ఖచ్చితంగా ఏ నీడ కానీ నేను ఏ బాధపడైనా నీ చెల్లి కట్టిస్తానని చెప్పి నాకు ఆయన మంచిగా రఘు సార్ వచ్చి నాకు సంతోషంగా నగదట్టు మళ్ళీ నాకు ఇల్లు కట్టించుండు. నా బంగారము కాండకడాలు ఇవన్నీ అమ్ముకొని చేస్తే కూడా నాతో సార్. నా పేరు ప్రమీల. మాది రేకులిల్లు ఉండే, అది కూలిపోయింది. నాకు చాలా ఫీవర్ వచ్చింది అప్పుడు కరోనా చేయంగా. మమ్మల్ని ఎవరు రానియలేరు. అయితే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉంటే, మా అమ్మ వాళ్ళ చెట్టు కాడ ఉంటే గౌలకృష్ణన్న పేపర్కి ఇస్తే రఘు సార్ వాళ్ళు అందరు సార్ వాళ్ళు వచ్చి ఇల్లు కట్టించింది మాకు రఘు సారు. నేను బీడీఎల్ ఎంప్లాయీస్ సోషల్ ఆర్గనైజేషన్ విన్నర్స్ ఫౌండేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను భారత డైనమిక్స్ లిమిటెడ్ బానూరులో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. మాది విన్నర్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ. ఆగస్టు 17 నైట్ మిడ్ నైట్లో మాకు ఒక మెసేజ్ వచ్చింది. అది ఇక్కడ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మెసేజ్ పంపించున్నారు. ఇక్కడ మన చిన్నశంకరంపేట మండలంలో చందాపూర్ గ్రామంలో ఒక 2 ఇళ్ళు కూలిపోయి నిరాశ్రయులై ఉన్నారు. వాళ్ళని ఎట్లయినా సరే ఆదుకోవాలనే ఒక మెసేజ్ యొక్క సారాంశము. దాని దృష్టిలో ఉంచుకొని మేము మర్నాడు 17 ఉదయం 11 గంటలకల్లా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు, అలా వాళ్ళకి కావాల్సినటువంటి కట్టుబట్టలతో ఇల్లు కూలిపోయాయి. అవన్నీ కూడా వాళ్ళ బట్టలు తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు వాళ్ళకున్న పేరం చంద్రయ్య, లక్ష్మి, ప్రమీల వాళ్ళ ముగ్గురే కుటుంబ సభ్యులు. దాదాపుగా నడి వయసు దాదాపు 65-70 సంవత్సరాలు ఉన్నట్టు చంద్రయ్య ఆ పరిస్థితి గమనించిన తర్వాత చాలా అగమ్య గోచరంగా కనిపించింది. ఈ కరోనా నేపథ్యం పక్కన ఎవరు కూడా ప్రతి మనిషిని కూడా దగ్గర రాని పరిస్థితిలో చెట్టు కింద నిలువ నేడు ఉన్న పరిస్థితిని గమనించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు వాళ్ళ సహకారంతో గ్రామస్తులు ఇచ్చినటువంటి సూచనతో ఎలాంటి భూమి లేదు, వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న చంద్రయ్యకి తప్పకుండా ఒక పక్కా ఇల్లు అనేది నిర్మాణం చేద్దామని చెప్పేసి ఆ రోజు వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. గ్రామానికి చెందిన నా పేరు కృష్ణాగౌడు. నేను సొసైటీ జంగరాయ సొసైటీ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. ఇదే గ్రామానికి చెందిన వ్యక్తిని ఆగస్టు 16 భారీ వర్షాలు కురవడంతో వాళ్ళు అహర్నిశలు కష్టపడి ఇక్కడ నర్సరీ అని ఉన్నది శంకరంపేట వెళ్ళేవారు. వెళ్ళి ఈ రేకుల షెడ్డు నిర్మించారు. నిర్మించిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఒక్కటేసారి 3 రోజులు వర్షాలు వరుసగా కురవడంతో కుప్పగూలిపోయింది, ప్రాణాల నుంచి బయటపడ్డారు. బయటపడ్డ తర్వాత నేను 17 నాడు వచ్చి ఫోటోలు కవర్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో మన రామాయణపేట చంద్రబోటర్ గారు నాకు ఫోన్ చేశాడు. చేసి మన బీడీఎల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మన రఘు సార్ గారు 17 నాడు వస్తారు. వచ్చి వాళ్ళకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలి. పరిస్థితి నేను చెప్పిన వివరించి అప్పటికి ఇట్లా వర్షం కురుస్తూనే ఉంది. మేము ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా వర్షం కురుస్తుంది, ఉండలేని పరిస్థితి. వాళ్ళు వీధినబడ్డారు. వీధినబడ్డ కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకోవాలనే సంకల్పంతో సారు ఇలా పరిస్థితిని బాగా గమనించి మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత నాకు ఫోన్ చేశాడు.
సంపత అన్న వీటిలో ఫోన్ చేసి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఒక గుంటనైతే ఒక సెంటు కూడా భూమి లేదు సార్, కాకపోతే ఈ ఇల్లుకే ఒక 15 ఫీట్ల జాగున్నది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా చేయాలి సార్ మనం అని చెప్పాము.